बासर ट्रिपल आईटी विद्यार्थुल विषय में बंडी संजय संचलन व्याख्यलु चेशाडु। इदि मूडो सारो नालुगो सारो फुड पॉइजन अव्वडं विद्यार्थुल समस्यलु विने आलोचन केसीआर कु लेदु। विद्यार्थुलु चदुवुकुंदामु अंटे वाळ्ळनु बेदिरिस्तुन्नाडु, वाळ्ळपै केसुलु पेडुतुंडु। पिल्ललकु फुड पॉइजन अयिते वाळ्ळनु हास्पिटल कु तीसुकेल्ते तानु बदनाम अयितानि चेप्पि वाळ्ळनु तीसुकेल्लकुंडा विद्यार्थुल प्राणालतो चेलगाटमाडुतुन्न दगुल्बाजी बट्टेबाज पालन तेलंगाण राष्ट्रंलो उंदि। वेंटने विद्यार्थुलकु ट्रीट्मेंट चेयिंचालि। पिल्लल प्राणालतो चेलगाटमाडिते बिड्ड नी संगतेंटो चूस्तामु, केसीआर गुर्तुंचुको। नी చుట్టపొడు కాంట్రాక్టర్ గా ఉన్నాడని పిల్లలకు ట్రీట్మెంట్ చేయించకుండా ఉంటే ఊరుకునేది లేదు, పాపం వట్టిగానే పోదు, నీ పాలన ఏం ప్రజలు చూస్తున్నారన్నారు। ఇయాలా ఇది మూడోసారో నాలుగోసారో ఫుడ్ పాయిజన్ అయ్యింది కదా। పిల్లలు మాత్రం కష్టపడి చదువుకుందామంటే వాళ్ళ మీద కేసులు పెడతాడు, వాళ్ళని బేరిస్తాడు, వాళ్ళ సమస్యలు వినేటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి లేదు। ఇయాలా లాస్ట్కు తిండి పెట్టమంటే ఇయాలా ఫుడ్ పాయిజన్ అయితే ఆయన పేరు నాశనం అవుతుంది, ప్రజలు తిరగబోతారని భయపడి ఇవాళ పిల్లల ప్రాణాలతో చెరగాటమాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి। ఇవాళ ఫుడ్ పాయిజన్ అయితే మన ఇంట్లో చిన్న పిల్లలకి అయితే వెంటనే హాస్పిటల్ తీసుకుపోతాం। ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఆ పిల్లల్ని తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, ట్రీట్మెంట్ చేయించాలి, బదనామా అవుతా అని చెప్పి ఆ పిల్లల ప్రాణాలతో చెరగాటమాడుతున్నారు। దగ్గుపాల్చి బట్టపాల్చి పాలన తెలంగాణ రాష్ట్రం అంతా ఒకసారి ఆలోచించాలి। అందుకే మళ్ళీ చెప్తున్నా, వెంటనే ఆ పిల్లలకు ట్రీట్మెంట్ చేయించాలి। నీ పేరు ప్రఖ్యాత కోసం నీ పేరు కరాబెట్టది, నీ చుట్టపొడి పార్ట్నర్షిప్ ఉన్న కాంట్రాక్ట్ మొత్తం ఉల్టా అవుతుందని చెప్పి భయపడి ఆ పిల్లల ప్రాణాలతో చెరగట మారుతూ బిడ్డని సంగతిని చూస్తాం, కేసీఆర్ గుర్తుంచుకో। పాపం వట్టిన ఓలు, పాపం వట్టిన ఓలు, నీ పాలన ఎట్లుందో ఇలా ప్రజలు చూస్తున్నారు అన్న। చాతా గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయనే